నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సీట్లు గెలిచాలా అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉండాలా అని నేను కంకణం కట్టుకొని మా అన్నకి సపోర్ట్గా పోతున్నా సరే మేము ఈ గ్రీన్ మ్యాట్లు వేసుకుంటాము లేకంటే వెయ్యి రూపాయలు లెక్కిచ్చాము మొన్న రాఫ్తాడు అంటే రాఫ్తాడు కానీ మా అన్న రాఫ్తాడు అన్నాడు కాబట్టి మేము కూడా రాఫ్తాడనే పిలుస్తాం మొన్న రాఫ్తాడుకి ఏ విధంగా కోటర్ బాటిల్ ఇచ్చాము బిర్యానీ ఇచ్చినాము స్టఫ్ ఇచ్చినాము మళ్ళీ చిక్కీ ఒకటి ఇచ్చినాము రకరకాలుగా అయితే ఇచ్చినాము ఏదో మా బాధలు ఏదో మేము పడినాము జనాలు అయితే అనుకున్నంత స్థాయిలో రాకపోయినప్పటికీ ఆడ మేము కవర్ చేయలేకపోయినాం ఆడ గ్రీన్ మ్యాట్ ఉంటే బాగానే ఉండు సో అందుకని చెప్పి ఇప్పుడు జరిగేటువంటి సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ అయితే వేయటం జరిగింది సరి చేసుకున్నాము తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకు ఏమి నిప్పి ఇప్పుడు వాళ్ళు చూడండి ఏ విధంగా చేస్తారు గ్రీన్ మ్యాట్లు వేసింది లేని జనాల్ని చూపించడానికే అవును గ్రీన్ మ్యాట్లు వేసింది లేని జనాల్ని ఉన్న జనాల్ని కాదు లేని లో చూపించేదానికి మాత్రమే గ్రీన్ మ్యాట్లు ఈ విధంగా వేసుకున్నాము బాగుబలి తీశారు బాగుబలి తీసే తప్పులే బాహుబలి సెట్లో గ్రీన్ మ్యాట్ వేసుకుంటే తప్పులేదు మా అన్న సభలో గ్రీన్ మ్యాట్లు వేస్తే తప్పు వచ్చింది ఇప్పుడు చూడండి మేము వేసాం ఇదో బ్రహ్మాండంగా వేసాం రేపు ఈ విధంగా చూపిస్తాం ఆల్రెడీ విజువల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం హాలీవుడ్ నుంచి పిలిపించినాం ఎడిటర్ని ఈ విధంగా ఎడిట్ చేయాలరా అని ఎందుకంటే బాహుబలి ఎడిట్ చేసింది ఎవరు బాహుబలి ఎడిట్ చేసింది వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఈడంత సత్తా లేదు కాబట్టి హాలీవుడ్ నుంచి పిలిపించినాం మేము కూడా కోటాను కోట్లు ఇస్తాం ఎడిటింగ్కి ఏం పెరుగుతారా చూడండి ఫోటోలు కూడా చూపిస్తాం ఇదో బ్రహ్మాండంగా వేసాం గ్రీన్ మ్యాట్లో ఏం కావాలి మీకు ఇంతకాడికి మేము ఒరిస్సా నుంచి కూడా పిలిపిస్తాంరా ఇది లాస్ట్ సిద్ధం సభ దేనికైనా సిద్ధంగా ఉండాలా మీరిటాటి అన్నీ జూడా బ్రహ్మాండంగా వేసా ఈ కూడా తిక్క కొడు గిన్నె గ్రీన్ మ్యాట్ వేసాడు గ్రీన్ మ్యాట్ ఏడాకడ ఈ మాదిరి ముడతలు ఉంటే కీస్ రాదురా కరెక్ట్గా గ్రీన్ మ్యాట్ బాగా టైట్గా ఉండాలా టైట్గా వేయండి ఇది మాత్రం ఉంటే ఎట్టొస్తుంది రాదు కరెక్ట్గా కీ రాదు కీ పని చేయదు ఈడ బాగుండదు మళ్ళీ ఈ విధంగా ఉండాలి గ్రీన్ మ్యాట్ ఇం అమ్మ ఎక్కడైనా సరే ఏ భారీ బహిరంగ సభల్లో ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే గ్రీన్ మ్యాట్ కింద అని కొంతమంది కామెంట్లు మేము వేస్తాము ఏం పెరుగుతారా అని నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కూడా మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏమి చేయకపోయినప్పటికీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు మేము గెలుస్తాము ఎట్ట అనేది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు మీరే చూస్తారు అని ఖచ్చితంగా చెప్తున్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు తెచ్చితే ఈసారి మన పార్టీకి వచ్చాయి వచ్చితే అప్పుడు మెడలోంచి ప్రత్యేక హోదా అందుకు గ్రీన్ మ్యాట్ వేస్తాం ఏం మీరు పెరుగుతారో పెరుక్కోండి అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా చూడు దీని ఎక్క చూసినంత దూరం గ్రీన్ మ్యాటే ఎంత లెక్క ఖర్చు ఆ ప్రజాధనం అంతా ఖర్చు పెడుతున్నాం ఏం పెరుగుతారు మీరు ఏం పెరగరు కాబట్టి ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇటువంటి మేము వేసుకున్నది వాస్తవమే మా పార్టీ తరఫున నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి నేను చెప్పాలా నా బాధ్యత అది ఇకనైనా సరే మీరు ఇట్లాంటి మానండి మేము ఏమి చేసినా సరే మీరు మూసుకొని ఉండాలా మాట్లాడకూడదు రివర్స్ అని తెలియజేసుకుంటూ నమస్కారం